రెండున్నర ఏళ్ల ముందే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏంటి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కుమారుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రోజు ఏపీ పాలిటిక్స్ కి తానే కేరాఫ్ అయ్యారు ఆయన పట్టుదలకు ఫిదా అయిన వారు ఎందరో ఉన్నారు ఆయన శుద్ధికి సలాం కొట్టిన వారు ఉన్నారు అయితే అధికారంలోకి వచ్చాక సగం పాలన పూర్తి చేసుకున్నాక జగన్ మీద కొన్ని సెక్షన్లలో ఆదరణ తగ్గిందని అంటారు విపక్షాలు సైతం జగన్కి భయంకరమైన వ్యతిరేకత ఉందని చెబుతారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తాము అధికారంలోకి వస్తామని చంద్రబాబు తరచూ ఢంకా బజాయిస్తారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది మేమే అమరావతి కట్టేది మేమే అని ఈ మధ్యనే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గంభీర ప్రకటన చేశారు ఇంకోవైపు చూసుకుంటే జనసేనని పవన్ కళ్యాణే కాబోయే సీఎం అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గట్టిగానే సౌండ్ చేశారు ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ నుంచి కూడా రీసౌండ్ వస్తుంది కదా అభిమానులందు వేరాభిమానులు వేరయా అన్నట్లుగా వైసీపీలో చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ జగన్ కున్నారు ఇక మంత్రుల్లో చూసుకుంటే కూడా కొడాలి నాని లాంటి వారు ముందు వరుసలో ఉంటారు అలుగుటయే ఎరుగని అజాత శత్రువు లాంటి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అయితే జగన్ కోసం ఎందాకైనా అని ఈ మధ్య గొంతు పెంచేశారు వచ్చే ఎన్నికలలో జగన్ గెలవకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధర్మాన భీషణ ప్రతిజ్ఞ చేశారు జగనే మళ్ళీ మళ్ళీ సీఎం ఇది రాసి పెట్టుకోండి అని ఆయన జోస్యం కూడా చెప్పేశారు ఇక మరో మంత్రి కొడాలి నాని కూడా ఇదే తీరున అతిపెద్ద ఛాలెంజ్ చేశారు వచ్చే ఎన్నికలలో జగన్ గెలవకపోతే తాను రాజకీయాలు వదిలేస్తాను రాష్ట్రం కూడా వదిలేస్తాను అని కొడాలి నాని ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్ ఏపీ రాజకీయాలలో హాట్ హాట్ చర్చగా ఉంది ఇప్పుడు చంద్రబాబుకు సత్తా ఉంటే జగన్ను దించి తాను సీఎం కావాలని కొడాలి సవాల్ చేశారు వచ్చే ఎన్నికలలో ఓడిపోతే చంద్రబాబు హైదరాబాద్కే పరిమితం అవుతారా అని కూడా ఆయన నిలదీస్తున్నారు మరి జగన్ మీద పందెం కాస్తున్న మంత్రులు సీనియర్ల జాబితా అంతకంతకు పెరిగిపోతోంది జగనే మళ్ళీ మళ్ళీ సీఎం ఈ విషయంలో డౌటే లేదు అని ఈ మధ్యనే స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మీడియా ముందుకొచ్చి గట్టిగా చెప్పారు మరి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇలా వరుసపెట్టి వైసీపీలో మంత్రులు కీలక పదవుల్లో ఉన్నవారు జోస్యాలు చెప్పడం విశేషంగానే చూడాలి మరి వారంతా నిజంగా జనాల పలసి చూసి చెబుతున్నారా లేక జగన్ మెప్పు కోసం అంటున్నారా అన్నది కూడా ఆలోచించాలి రాజకీయాలలో ఎప్పుడూ అంతా బాగానే ఉన్నట్లుగా పైకి కనిపిస్తుంది అయితే రాజకీయం కాస్త మారితే చాలు ఉల్టా సేదా అవుతుంది అయినా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఎవరూ ఏమీ అంచనాకు రాలేరు ఇక జగన్ ఓడిపోతే వైసీపీ నేతలు రాజకీయ సన్యాసాలు రాష్ట్రాలు వదిలిపోవడాలు చేయాలా అన్న చర్చ కూడా ముందుకొస్తోంది రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అలాగే మాకు పోటీ సాటి ఎవరు లేరు అన్న అతి ధీమా కూడా ఏ పార్టీకి అసలు పనికిరాదు అంటున్నారు అంతా